ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందల జయలక్ష్మి. సికింద్రాబాద్లోని రాష్టపతి నిలయాన్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు ఈ రోజు నుండి అనుమతిస్తున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ శోపకృతనామ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోపకృతనామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సికింద్రాబాద్లో ఉన్న రాష్టపతి నిలయాన్ని సందర్శించేందుకు సాధారణ ప్రజలను నేటి నుంచి అనుమతిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్టపతి నిలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్టపతి నిలయం నుంచి పాల్గొన్న దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్టపతి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలని తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చైత్రమాస ప్రారంభంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన రాష్టపతి భవన్ను తెలుగు ప్రజలు ఎంతో ఆడంబరంగా జరుపుకునే ఉగాది నాడు ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధానమంత్రి తెలుగులో ట్వీట్ చేశారు. శ్రీ శోభకృతనామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట ప్రజలందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోని గోశాలలో ఈ ఉదయం ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా ఉగాది సంబరాలు జరిపారు. వేడుకలకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని, అక్కచెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొంటూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఈ ఉగాది శుభ సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ రోజు నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంభ తెలిపారు. ఈ సాయంకాలం 6 గంటలకు నగరంలో వెండి రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 23 నుంచి 30 వరకు ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. చిరుధాన్యాల వినియోగం, పౌష్టికాహారంపై దేశవ్యాప్తంగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ అవగాహనా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషణ్ పక్వాడా కార్యక్రమం పౌష్టికాహారంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, పౌష్టికాహార లోపాన్ని నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పోషణ్ పక్వాడా ద్వారా చిరుధాన్యాలపై మరింత అవగాహన పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ఈ మేరకు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. పోషణ్ పక్వాడా పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార పక్షోత్సవాలను సమర్దవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఆయన వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు షెడ్యూల్ మేరకు కార్యక్రమాలు ప్రతి పల్లె, పట్టణంలో కొనసాగించాలని ఈ సందర్భంగా సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ, వార్డు, సచివాలయాల స్థాయి వరకు ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రధానంగా ఐసీడీఎస్, డీఆర్డీఏ శాఖలు కీలకంగా వ్యవహరిస్తూ ఇతర శాఖలను సమన్వయం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది జూన్ 17వ తేదీన న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గడువు ఏప్రిల్ 1తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6B ను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు సేకరించడం మొదలుపెట్టింది. రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి విఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటు నుండి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు రాయలసీమలో తేలికపాటు నుండి 1 మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురియవచ్చు. రాష్టంలో ప్రధాన దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల ప్రచార రథాలతో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం రాష్ట ధార్మిక పరిషత్ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అటల్ పెన్షన్ యోజన నమోదు 2019-20తో పోలిస్తే 2020-21లో 40% పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ మేరకు పేర్కొన్నారు. 2015లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజనలో నమోదు చేసుకున్న వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పింఛను వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు కనీస వయసు 18 కాగా గరిష్ట వయసు 40 ఏళ్లు. లబ్దిదారులు 2035 నుంచి పింఛను పొందే అవకాశముందని మంత్రి వివరించారు. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమమైన ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ సంచిక వచ్చే నెల 30వ తేదీన ప్రసారం కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి పేర్కొన్న 100 అంశాలపై ఆకాశవాణి ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు రాగిజావ అందించనున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-27 వరకు 4 ఏళ్లపాటు అమల్లో ఉండే విధంగా నూతన పారిశామిక విధానాన్ని ప్రకటించింది. 2020లో 3 ఏళ్లకు ప్రకటించిన పారిశామిక విధానం ఈ మార్చితో ముగుస్తోంది. కొత్త విధానం ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. టెక్స్టైల్ రంగానికి కూడా ఇదే విధానం వర్తిస్తుంది. గతంలో మాదిరిగా ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థికంగా అభివృద్ది చేయడంతో పాటు భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే పాలసీ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నది ప్రధాన లక్ష్యంగా వివరించింది. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్టంలో ఎక్కడ పనిచేస్తున్న వారైనా వారు కోరుకున్న చోట ఫ్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుండేది. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఈ నిబంధనలను సడలించి జీవో నంబర్ 38 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను రాష్ట ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, విజయవాడ నగరంలోని ధర్నాచౌక్లో శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి అంగన్వాడీలకు పోలీసులు అనుమతి నిరాకరించడం సమంజసం కాదని అన్నారు. అనుమతులు ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.